everyone, welcome back to my channel. Myself Harita. మీ బిజీ లైఫ్లో ఇంచి ఒక 5 మినిట్స్ కేటాయించి ఈ వీడియో చూడండి. ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చూపించబోతున్నానో తెలుసా? మీరు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చూసారు కదా. సో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ వీడియోలో. ఇప్పుడు మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి వాటర్ వాల్ అంటారనమాట మేము వెళ్ళబోయే ప్లేస్కి. ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో ఈ వాటర్ వాల్ అన్నది పెట్టారు. ఈ పార్క్ నేమ్ వచ్చేసి గిరాల్డ్ వాటర్ పార్క్. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడికి చాలామంది వచ్చేది కూడా ఈ వాటర్ వాల్ చూడడానికనమాట. ఈ వాటర్ వాల్ ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మనకి వచ్చి చూడాలనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఈ వాటర్ వాల్ వచ్చేసి 64 ఫీట్స్ హైట్ ఉంటుంది. ఇది 64 ఫీట్ హైట్ ఉండడానికి కూడా ఒక చిన్న రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటి అన్నది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. ఇదైతే కిడ్స్కి ఇంకా బాగా నచ్చుతుంది ఈ పార్క్. ఈ పార్క్ను చూస్తూ ఉంటే చూడండి, నిశాంత్ అంకితం కూడా ఎంత ఎగ్జైట్ అయిపోతున్నారు. వాళ్ళిద్దరు కంటిన్యూస్గా ప్లే చేస్తూనే ఉన్నారు. అది ఇది ఇదే అదే అని మాట్లాడుకుంటూ, ఇదెంత హైట్ ఉంది, అదే ఎలా ఉంది, అండ్ వాటర్ ఎలా పడుతుంది అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే నాకు కూడా చాలా సరదాగా ఉండింది వాళ్ళ మాటలు వినడానికి. కాకపోతే అది నేను రికార్డ్ చేయడానికి నాకు ప్రాబ్లం అయింది. సో అందుకని వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడారో నేను మీకు ఇక్కడ వినిపించలేకపోతున్నాను. కానీ ఈ వాటర్ వాల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో మనకి ఇలా చూస్తూ ఉంటే కూడా మన కళ్ళు ఇలా బ్లర్గా అనిపిస్తుంది, అది క్లియర్గా ఇట్లా పడుతూ ఉంటే చూడడానికి. ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చాలామంది కూడా పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ పైనుంచి స్కై నుంచి మనం ఇలా వాటర్ వాల్ కింది దాకా చూస్తూ ఉంటే అసలు వాటర్ ఇలా ఫ్లో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. వాటర్ అలా 64 ఫీట్ హైట్ నుంచి పడుతూ ఉంటే సౌండ్ ఎలా ఉంటుందో ఒకసారి వినండి. ఇది ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫుల్గా వాటర్ అనేది పడుతూ ఉంటుంది. కాకపోతే ఇలా మధ్యలో మనకి ఇలా బ్లాక్స్ లాగా ఉంటుంది. సో దట్ మళ్ళీ మనకి అంత ఎఫెక్టివ్గా అనిపించదు. కానీ లోపల ఇన్సైడ్ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బయట అయితే ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం వాల్ చుట్టూ కూడా ఇలా వాటర్ అనేది కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలా కంటిన్యూస్గా స్టాప్ అనేది ఉండకుండా పడుతూ ఉంటుంది అనమాట. మనము అక్కడ ముందర పార్క్ ఉంది. సో ఆ పార్క్లోకి వెళ్దాము. ఈ పార్క్ వచ్చేసి కూడా చాలా పెద్ద పార్క్. సో ఈ పార్క్ అంతా ఎలా ఉందో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఆ వాటర్ వాల్ కింద దగ్గర నుంచి చూసాం కదా, కొంచెం దూరం నుంచి ఆ పార్క్లో నుంచి అయితే ఇలా వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూసారు కదా, అక్కడ చాలామంది పీపుల్ ఉన్నారు ఆ వాటర్ వాల్ దగ్గర. వాళ్ళందరూ కూడా పిక్చర్స్ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఈ వాటర్ వాల్కి నేను 64 ఫీట్ హైట్ ఉంది అని చెప్పాను కదా, అది ఎందుకుందో రీజన్ చెప్తానని చెప్పాను కదా. సో ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎందుకు అలా ఉంది అనేసి. అదేంటి రీజన్ చెప్తుంది అనుకుంటే ఇలా ఏదో బిల్డింగ్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఈ బిల్డింగ్కి ఆ వాటర్ వాల్కి ఒక చిన్న కనెక్షన్ ఉంది. అదేంటిదంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసారు కదా, ఇది చాలా హైట్ ఉంది. ఇది వచ్చేసి 64 ఫ్లోర్స్ హైట్ ఉందన్నమాట. సో అన్ని ఫ్లోర్స్ ఇది ఉంది కాబట్టి దానికి ఆపోజిట్గా కూడా 64 ఫీట్స్ హైట్ తోటి ఆ వాటర్ వాల్ అనేది బిల్డ్ చేశారు. ఈ బిల్డింగ్ వచ్చేసి విలియమ్స్ టవర్ అనమాట. ఇది 1983లో బిల్డ్ చేశారు. అండ్ ఆ వాటర్ వాల్ వచ్చేసి 1985లో బిల్డ్ చేశారంట. ఈ బిల్డింగ్ వచ్చేసి సిటీలోనే ద టాలెస్ట్ అనమాట. కాబట్టి ఇది సెంటర్లో ఉంది. అండ్ దట్టు మన డౌన్ టౌన్కి ఎటు సైడ్ వెళ్ళినా కూడా ఈ బిల్డింగ్ టాల్గా ఉంది కాబట్టి ఎక్కడి నుంచి కూడా ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ టవర్ వచ్చేసి. ఈ పార్క్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, సో ఇది రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ మధ్య సెంటర్లో ఉందన్నమాట ఈ పార్క్ వచ్చేసి. అండ్ ఇటు సైడ్ అటు సైడ్ మనకి ట్రీస్ ఉన్నాయి. ఈ ట్రీస్ దగ్గర కూడా చాలామంది పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు, ఎస్పెషల్లీ వెడ్డింగ్ కపుల్స్ ఉంటారు కదా. సో న్యూలీ మ్యారీడ్ అయిన కపుల్స్ వాళ్ళు కూడా వచ్చి ఫోటోషూట్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి పిక్చర్స్ అయితే, అందుకని అందరు ఇక్కడ వచ్చి పిక్చర్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా మధ్యలో సెంటర్లో ఉంది కాబట్టి అటు సైడ్ రోడ్డు ఉంది, ఇటు సైడ్ రోడ్డు ఉంది. సో అందుకని పార్కింగ్ అనేది దీనికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనం పెయిడ్ పార్కింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఇందాక నేను చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి మనం కార్స్ అనేవి పార్క్ చేసుకోవచ్చు. పార్క్ వచ్చేసి డౌన్ టౌన్లో ఉంటుంది. సో మేము ఎప్పుడైనా డౌన్ టౌన్కి వెళ్ళినప్పుడు ఈ పార్క్ను విజిట్ చేయడానికి టైం ఉంటే మిస్ అవ్వకుండా కంపల్సరీ వెళ్తూ ఉంటాము. ఈ ప్లేస్ వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో అందుకని మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను.
సో చూసారు కదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.